everybody here, most of the officers have humble building. He is a topper in IAS. Very touching story. In fact, వాళ్ళ ఊరికి పోవాలనంటే బోట్లో అక్కడి నుంచి సార్ మాది చిన్నగొల్లపాలెం సార్, కృష్ణా డిస్ట్రిక్ట్. మా ఊరు ఐలాండ్, ఈస్ట్ మన వెస్ట్ గోదావరికి అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్కి రెండిట్లకి కనెక్షన్ లేదు. సో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది వల్ల చాలామంది ప్రెగ్నెంట్ చనిపోవటం, మా సొంత చెల్లెలే చనిపోయింది సార్. సో అప్పుడు సివిల్స్ రాయాలని డిసైడ్ చేసుకుందాం, సివిల్స్ రాసాం సార్. రాసిన తర్వాత ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది. వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిలిచారు సార్. పిలిస్తే మొత్తం పేరెంట్స్తో పాటు సార్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సార్ అడిగారు ఏం కావాలి అని. సో అప్పుడు మా ఊరికి బ్రిడ్జ్ కావాలని చెప్పడం జరిగింది సార్. సార్ అంటే సివిల్స్ రాసినప్పుడు సార్ మేబీ రిటైర్మెంట్ స్టేజ్ లోపు బ్రిడ్జ్ చేస్తానేమో అనుకున్నాను, కానీ బట్ సార్ ఉండటం వల్ల, వైఎస్ఆర్ గారు ఉండటం వల్ల వితిన్ 3 yearsలోనే బ్రిడ్జ్ అయిపోయింది. బ్రిడ్జ్ 26 crores శాంక్షన్ అయింది సార్ ఒక్కదానికే. సో అప్పటి నుంచి కొంచెం ఎడ్యుకేషన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ సార్. సో స్ఫూర్తి ప్రోగ్రామ్ అనేది ఒకటి టేకప్ చేసి నెల్లూరులోను ప్లస్ వెస్ట్ గోదావరిలో కూడా తీసుకుందాం సార్. సో చాలామంది సెలెక్షన్ అయ్యారు సార్. తమరు వచ్చిన తర్వాత మొత్తం నాడు నేడు కానీ, అమ్మఒడి కానీ, ఇలా ఎడ్యుకేషన్కి సంబంధించి డిఫరెంట్ స్కీమ్స్ రావటం వల్ల, ప్లస్ ఇప్పుడు మొన్న కరోనా టైంలో సార్ మొత్తం స్టూడెంట్స్ అందరికీ క్లాసులు లేవు సార్. క్లాసులు లేనప్పుడు ట్యాబ్లెట్స్ ఇచ్చి ఆన్లైన్ క్లాసులు పెట్టి వాళ్ళు కూడా ఎక్కడ డిమోటివేట్ కాకుండా చదవటం వల్ల ఆల్మోస్ట్ 179 seats అంటే రికార్డ్ సార్. ఇప్పుడు నాకు తెలిసి ఏపీ హిస్టరీలో కూడా ఎప్పుడు కూడా ఇన్ని సీట్స్ రాలేదు సార్. ఇంక మనకి MBBS ఆ రిజల్ట్స్ కూడా వచ్చేస్తే ఐ థింక్ మనం 200 క్రాస్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సార్.